హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తర్ అని వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి చాలా అసభ్యకరంగా కామెంట్స్ చేయడం అది వివాదాస్పదంగా మారింది. దీనిపైన హీరో సాయిధరమ్ తేజ్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆ తర్వాత రేవంత్ గారు, భట్టి గారు కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు అతనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ దీన్ని? యా, బేసిక్గా జరిగిన సంఘటన ఏంటంటే, ఒక అమెరికాలో ఉండే ఒక తెలుగు ఫ్యామిలీకి సంబంధించి ఒక వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో తండ్రి కూతుర్ల మధ్య అనుబంధాన్ని చూపిస్తున్న వీడియో అది బేసిక్గా. సో ఆ వీడియో మీద ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ రోస్ట్ వీడియోస్ చేస్తుంటాడు. రోస్టుడ్ వీడియోస్ అంటే వేరే వాళ్ళని విమర్శించడం, సరదాగా కామెంట్ చేయడం, అట్లాగే డార్క్ కామెడీ అంటారు. మామూలుగా మనకి డార్క్ కామెడీలు ఏంటంటే, లైఫ్లో ఉండే అనేక అబ్సర్డిటీస్ కావచ్చు, లేకపోతే ఒక అసమానతలు, వీటి మీద చేసే కామెడీ కొన్ని ఉంటుంది, దాన్ని డార్క్ కామెడీ అంటారు మామూలుగా. సో ఇతను జనరల్గా తెలుగు సినిమాల్లో ఉండే అబ్సర్డిటీస్ కావచ్చు, తెలుగు సినిమాల్లో ఉండే ఒక బిలో ద బెల్ట్ అంటాం, అటువంటి కొన్ని సీన్లు కావచ్చు, వాటి మీద ఇతను రోస్ట్ చేస్తూ ఉంటాడు. అంతవరకు ఓకే, తెలుగు సినిమాలని విమర్శించడం మీద కూడా ఇప్పుడు అతన్ని తిడుతున్నారు. కానీ తెలుగు సినిమాల్ని విమర్శించకూడదని ఏం లేదు, దాన్ని ఫన్ చేయడం మీద కూడా అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అతను ఒక డిస్కషన్ పెట్టాడు వేరే వాళ్ళతో, అందులో ఈ తండ్రి కూతుర్ల మీద ఒక అసభ్యమైన కామెంట్, అంటే తండ్రి కూతుర్ల రిలేషన్షిప్లో ఇతను ఎరోటిక్ యాంగిల్ తీసుకొచ్చాడు, సో భార్య కాకపోతే కూతురు దగ్గరికి వెళ్తాడు అన్నట్టుగా అతను కామెంట్ చేశాడు. అది బాగా వైరల్ అయింది. వైరల్ అయ్యేసరికి ఆల్రెడీ అతని మీద గతంలో కూడా కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని విషయాల మీద, ముఖ్యంగా తెలుగు సినిమా వాళ్ళు చాలామంది అతని మీద కోపం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇతన్ని మంచు మనోజ్ చాలా తీవ్రంగా నేను అంతు చూస్తాన్నాడు. గతంలో కూడా నేను అతను కాంటాక్ట్ చేశాను, అతను చేస్తున్న కొన్ని సరిగా లేవు, వాటికి అతను ఎత్తి చూపించాను, కానీ అతను పట్టించుకోలేదు, సమాధానం లేదు. అతన్ని మాత్రం నేను వదిలిపెట్టేది లేదని మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశాడు. అయితే నిన్న ఇంత హైప్ దీని పట్ల క్రియేట్ కావడానికి మాత్రం సాయి ధర్మతేజ్ కారణం. సాయి ధర్మతేజ్ ఇక్కడ రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమకి, తర్వాత సిటీ పోలీస్ కమిషనర్ వీళ్ళకి అందరికి కూడా ట్యాగ్ చేస్తూ అతని కామెంట్స్ అవన్నీ పెడుతూ తను సీరియస్గా దీన్ని తండ్రి కూతుళ్ళ మీద ఇలా అసభ్యంగా పెడుతున్నాడు, ఇతని మీద చర్య తీసుకోవాలి అనేది అతను పెట్టాడు. దాంతోపాటు పేరెంట్స్కి కూడా, మీ పిల్లల వీడియోస్ని పొద్దుస్తమానం అప్లోడ్ చేయడం చేయకండి, దీన్ని మెసేజ్ చేసే అవకాశం ఉంది అనేది కూడా అప్పీల్ చేశాడు. సో ఆ తర్వాత ఇవన్నీ అయినాక రేవంత్ రెడ్డి కూడా అతని మీద కేసు పెట్టమని చేశారు. చాలామంది తన మీద పోక్సో కేసు పెట్టాలి, చిన్నపిల్లల్ని ఇలా అబ్యూజ్ చేస్తున్నాడు అనేది కూడా డిమాండ్ చేశారు. దాని తర్వాత ఈ ప్రణీత్ హనుమంత్ అనే అతను, నేను జనరల్గా డార్క్ కామెడీ చేస్తుంటాను, అందులో భాగంగా కొన్ని డార్క్ జోక్స్ వేస్తుంటాను, కానీ నేను హద్దు మీరాను ఈ విషయంలో, నా తప్పే, నన్ను క్షమించండి, నేను అవన్నీ కూడా డిలీట్ చేసేసాను, సో ఇక మీదట ఇలాంటి చేయను అనే క్షమాపణ అయితే చెప్పాడు. సో పైగా అతను మామూలు వ్యక్తి కూడా కాదు, వాళ్ళ నాన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అని శ్రీకాకుళం. తను ఇంతకుముందు అనేక జిల్లాల కలెక్టర్గా పనిచేశాడు, గవర్నమెంట్లో కూడా వివిధ హోదాల్లో అతను పనిచేశాడు. సో ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుగా ఉండి యూట్యూబర్గా ఉంటూ ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటనేది కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అయితే దీన్ని బ్రాడర్ కాంటెక్స్ట్లో మనం చూసినప్పుడు ఇవాళ ఏమైందంటే, యూట్యూబర్స్ అనేవాళ్ళ, నేను చాలాసార్లు చెప్పాను, యూట్యూబ్ మోడల్ అనేది ఎలా ఉంటుందంటే, ఎక్కువ వ్యూయర్షిప్ కావాలి, ఎక్కువసేపు ఆ వీడియోని చూడాలి, సో దీంట్లో నుంచి డబ్బులు వస్తుంది. అది యూట్యూబే కావాలని అవసరం లేదు, వేరే ఎనీ సోషల్ ప్లాట్ఫామ్లో కూడా మోర్ ఆర్ లెస్ ఇదే మోడల్లోనే ఉంటుంది అర్నింగ్లో. అందుకని ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే, వ్యూయర్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం కోసం ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా వెళ్ళడం, సెన్సేషనల్గా ఉండడానికి ట్రై చేయడం అది చేస్తున్నారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే వ్యక్తుల ప్రైవేటు వ్యవహారాలన్నింటినీ కూడా వీళ్ళు వాటిని లేనిపోని సృష్టించడం. చివరికి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎలాగ వెళ్ళిపోయినాయంటే, ప్రముఖులకి యాక్సిడెంట్లు అయినట్టుగా చెప్పేయడం, చనిపోయినట్టు కూడా చెప్పేయడం,
ఇప్పుడు మహేష్ బాబు ఎన్టీఆర్కు యాక్సిడెంట్ తీవ్రమైన యాక్సిడెంట్ అని పెట్టేయడం ఈ స్థాయిలో ఉంటున్నాయి. అట్లాగే లేని విడాకుల రూమర్స్ క్రియేట్ చేయడం, ఆ మధ్య కూడా శ్రీకాంత్ వాపోయాడు, నాకు నా భార్యకి గొడవలు పెట్టి విడాకులు కూడా ఇచ్చేశారు వీళ్ళే అనేసి. సో ఇటువంటివి ఎక్కువ అయిపోయినాయి. దీని అంటే ఒకవైపు ఏమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అవసరం ఖచ్చితంగా, అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా లిమిటేషన్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని నాకు ఫ్రీడమ్ ఉంది కదా, నేను నోటికి వచ్చినట్టు బోతులు తిడతాను ఊరుకోవు కదా అంటే వేరే వాళ్ళని హర్ట్ చేయడం, వేరే వాళ్ళ జీవితాలని రాంగ్గా బయటికి చూపించడం, ఇలాగా రకరకాలుగా అయిపోయింది. వీసు ఏది వస్తుంటే దాని మీద పెట్టడం తప్ప దీనికి ఒక సెల్ఫ్ సెన్సార్షిప్, ఇది పెట్టచ్చా పెట్టకూడదా అనేది పోయిందన్నమాట. సో దీనివల్ల చాలా రకాల ఇబ్బందులు, ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు పిల్లల మీదకి వెళ్ళింది. మామూలుగా అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా పిడోపిల్లి అంటారు, అంటే చిన్నపిల్లలతో లైంగికంగా ఇది చేయడం, ఇవన్నిటిని బ్యాన్ చేశారు ప్రతి దేశంలో. మన దేశంలో కూడా చూడడం కూడా నేరము, పెట్టడం అయితే ఇంకా సీరియస్ నేరం. సో దీని మీద ఫోక్సో కూడా పెడుతున్నారు. మొన్ననే స్పెయిన్లో కూడా ఈ చిన్నపిల్లల లైంగిక దీనిని బ్యాన్ చేయడం కోసం వాళ్ళకు వెరైటీ ఇది పెట్టారు, అదేంటంటే కార్డు పెట్టారు. పోర్న్ చూడాలంటే నువ్వు ఆ కార్డులో డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు గవర్నమెంట్ అలో చేసిన పోర్న్ సైట్లు మాత్రం చూడాలను, అంటే హౌ టు పే అండ్ వాచ్ ద పోర్న్ విచ్ అలౌడ్ బై గవర్నమెంట్ అని స్పెయిన్లో. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్నపిల్లల మీద లైంగిక ఇది బాగా పెరుగుతుంది వరల్డ్ వైడ్. ఈ కాంటెక్స్ట్లో ఇతను ఇట్లాంటి వల్గర్ జోక్స్ వేయడం, చిన్నపిల్లల్ని అఫెక్ట్ చేసే విధంగా తల్లిదండ్రుల మధ్య రిలేషన్షిప్, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య రిలేషన్షిప్స్ని ఇది చేయడం అనేది ఘోరమైన విషయం. మామూలుగా అయితే మనకు ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం ఈడిపస్ కాంప్లెక్స్ అంటారు, అంటే మగ బిడ్డ అంటే మేల్ చైల్డ్ ఏమో తల్లితో అనుబంధం ఉంటారు, తండ్రి పట్ల ఒక హేట్ లవ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని తర్వాత యాడ్ చేశారు. ఆడబిడ్డకేమో తండ్రి పట్ల ఇష్టం ఉంటుంది, సో తండ్రి ఫస్ట్ హీరోలాగా ఫీల్ అవుతారు, తండ్రితో వాళ్ళు క్లోజ్గా ఉంటారు. ఇది వెరీ వెరీ మనం డైలీ లైఫ్లో కూడా చూస్తున్నాం. అంతమాత్రం దాన్ని అక్కడతో ఆపకుండా దాన్ని కొంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళి వల్గర్గా కామెంట్లు చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లల మీద కూడా ఇది ప్రభావం పడుతుంది. అట్లాగే సమాజం మీద కూడా చాలాసార్లు మనం చూస్తున్నాము, తండ్రులు కూతుర్లని అత్యాచారం చేయడం కావచ్చు, వాళ్ళ లైంగికం వేధించడం కూడా ఈ మధ్య చాలా పెరిగింది అది. సో ఈ మధ్యన మనం చూసాం కూతురు ఇక్కడ చంపేసేవాడు కూడా అతను తీసుకెళ్ళి, ఎక్కువ పోర్న్ చూడడం వల్ల అతనికి ఏంటంటే ఆ మైండ్ అంతా బాగా డిస్టర్బ్ అయిపోయింది. దాన్ని చిన్నబిడ్డ నిజానికి ఆ కూతురు 10-12 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి, ఆ పాప మీద తను చూసిన లైంగిక ఇదంతా కూడా ప్రయోగిద్దామని తీసుకెళ్ళి అతను పొదల్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని చేయడానికి ట్రై చేస్తే అమ్మాయి గట్టి కేకలేయడంతో భయపడి అమ్మాయిని చంపేశాడు. సో ఇలాగా సంఘటనలు ఇవాళ పెరుగుతుంది. ఈ లార్జ్ కాంటెక్స్ట్లో ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రణీత్ హనుమంతు సంబంధించి ఈయన సాయధర్మ తేజ్ పెట్టింది, చాలా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, దీన్ని సీరియస్గానే తీసుకోవాలి. అయితే మనకున్న గవర్నమెంట్స్కి ఉండే ఒక డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఒకవైపు ఏమో విచ్చలవిడిగా వదిలేస్తారు అన్ని సైట్లని, రెండో వైపు ఏమో రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి పెట్టడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఇది ఎందుకంటే ఇప్పుడు పోర్ను చూసే ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ ఉండడం, దాన్ని చూసి వాడు పర్సనల్గా ఎంజాయ్ చేయడం వరకు అయితే ఓకే, అబ్జెక్షన్ లేదు, కానీ దాని ప్రభావం సమాజంలో పడడం, అత్యాచారాలు పెరగడం, ఇది ఆందోళనకరమైన విషయం. ఇది మన దేశానికి సంబంధించినది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉందన్నమాట. దీన్ని సీరియస్గా అయితే తీసుకున్నారు. ఇప్పుడు అతను క్షమాపణ చెప్పినా కూడా సరిపోదు అని చెప్పి అతని మీద కేసు అయితే పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో దీని నుంచి ఏంటంటే ఇది ఇప్పుడు ఇది ప్రణీత్ హనుమంతుకి సంబంధించిన విషయమే కాదు, ఇది చాలా వైడర్ అండ్ బిగ్గర్ ప్రాబ్లం. సో దీని పట్ల అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది, ఆ మేరకు కూడా సాయుధ మనకి ఉపయోగపడతాడు దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం.